మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఈదుల పూసపల్లి రోడ్లో బీజేపీ జిల్లా కార్యాలయానికి నూతన అధ్యక్షుడు వద్దిరాజు రామచంద్రయ్య శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా హుస్సేన్ నాయక్ మాట్లాడుతూ ఎటువంటి అక్రమాలకు తావు లేకుండా తమ పార్టీ కార్యాలయాన్ని కేంద్ర పార్టీ నిధులతో నిజాయితీగా భూమి కొనుగోలు చేసి కోటింగ్ పద్ధతిలో కాంట్రాక్టర్లతో నిర్మిస్తున్నామని రానున్న రోజుల్లో బీజేపీ పార్టీ మహబూబాబాద్ జిల్లాలోనే గాక తెలంగాణ రాష్ట్రంలో తిరుగులేని పార్టీగా తమ అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో రానున్న రోజుల్లో మెజారిటీ సీట్లు సాధించుకోబోతుందని తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో సంపత్, ముల్లంగి, ప్రతాప్, చెల్పూరి వెంకన్న, చీకటి కిరణ్, బాలు నాయక్ తదితరులు పాల్గొన్నారు. భాగాలతోటి పనిచేసినటువంటి పార్టీ అనేకమైన మోర్చాలు ఉంటాయి, పార్టీ కార్యక్రమాలు ఉంటాయి. అన్నిటి కూడా ఎప్పటికీ ఎక్కడికో ఒక తోటి పోయి సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఆలోచన లేకుండా స్వతంత్రంగా ఉండాలని, సొంతంగా ఒక భవన నిర్మాణం ఏర్పాటు చేసుకోవాలనే దృక్పథంతో ప్రధాని నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి, అదే విధంగా అమిత్ షా గారు వీరిరు కూడా ఆలోచన చేసి ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఒక ఎకరం భూమి తీసుకొని ఇక్కడ భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మహబూబాబాద్ జిల్లా లోపల శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ఇక్కడ నుండి కార్యక్రమాలు ఏవైనా కూడా భవన నిర్మాణం పూర్తయిన పిమ్మట ఇదే స్థలం లోపల మోర్చాలు కానీ పార్టీ కానీ అన్య క్షేత్రాలు కానీ ఇదే ప్రాంతం లోపల మనం సమావేశాలు నిర్వహించుకునే అవకాశం ఉండే విధంగా శుభ పరిణామం. భారతీయ జనతా పార్టీ జిల్లా పార్టీ కార్యాలయం భూమి పూజ నూతన అధ్యక్షుడు రామచంద్రరావు గారు, పార్లమెంటు అసెంబ్లీ అభ్యర్థి ఉషన్ నాయక్ గారి, ఈ పూర్వ కార్యకర్తలు అందరి సహకారంతో ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. ఏదైతే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడం కోసం యావత్ భారతదేశంలో ఉన్నన్ని ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో స్వతహాగా భూములు కొని సొంత ఖర్చులతోటి కార్యాలయం నిర్మించినట్టయితే ఆ ప్రాంతాల్లో మారుమూల ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఇది ఇల్లు లెక్క ఉండి ఈ హెడ్ క్వార్టర్కి వచ్చి తమ పనుల నిమిత్తం కార్యక్రమాలు చూసుకొని చీకటపడ్డ బస్సులు మిస్ అయినా కూడా కార్యాలయంలో పడుకొని పోవడం కోసం కార్యకర్తకు ఆపదొచ్చినా ఆదుకోవాలన్న దృఢ సంకల్పంతో అమిత్ షా గారు వారి యొక్క ముందు చూపుతోటి, నరేంద్ర మోడీ గారి ముందు చూపుతోటి యావత్ భారతదేశంలో అన్ని జిల్లా కార్యాలయాలు ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా ఈ మన మానుకోట జిల్లాలో ఈదుల పూసపల్లి రోడ్లో ఎకరం భూమి కొనేసి అందులో నిర్మాణం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి కార్యకర్తలందరికీ పేరు పేరున భారతీయ జనతా పార్టీ మానుకోట జిల్లా శాఖ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది అందరి కూడా కార్యకర్తలకి శుభ పరిణామం అని కార్యకర్తలకు అందరిని విన్నవించుకుంటున్నాను. జై హింద్. మహబూబాబాద్ జిల్లాలోని ప్రతి భారతీయ జనతా పార్టీకి ఒక శుభ పరిణామం కార్యకర్తలందరికీ, అలాగే భారతీయ జనతా పార్టీ బలోపేతం అవుతున్న దానికి నిదర్శనం ఈ భూమి పూజ కార్యక్రమం. ఇతర పార్టీలాగా రూపాయికి గుంట భూమి అని చెప్పేసి పుకట్ కట్టుకోలేదు ఈ భారతీయ జనతా పార్టీ. సొదాగా సొంత ఖర్చులతోని దేశమంతటా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో భారతీయ జనతా పార్టీ కార్యాలయం కావాలనే ఒక ఉద్దేశంతో, అలాగే మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు లీడర్లకు ఎక్కడో ఒక దగ్గర ఆసరా ఉండాలి, కష్టాల్లో వచ్చినోని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ మహబూబాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్స్లో భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే మా కార్యకర్తలకి, మా లీడర్లకి, అలాగే మా మాజీ జిల్లా అధ్యక్షులు వెళ్ళడం, అలాగే నూతనంగా కొత్త జిల్లా అధ్యక్షులు రావడం, వాళ్ళ ఆధ్వర్యం జరగడం శుభ పరిణామం. అలాగే మా కార్యకర్తలు, మా లీడర్లు అందరు రావడం మరోసారి ముందు ముందు బీజేపీ ఇక్కడ కాషాయం జెండా ఎగిరిస్తుంది దానికి నిదర్శనమే ఈ భూమి పూజ కార్యక్రమం.